గత ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమం రద్దు చేయబోటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద చిట్చాట్ లో మాట్లాడిన రేవంత్ గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన మెట్రో ఫార్మా సిటీని రద్దు చేయటం లేదని అన్నారు ఆరు సెక్టార్లతో మెట్రో విస్తరణ చేస్తున్నామన్నారు దీనిపై అడ్వైజరీ కమిటీ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు 1000 నుంచి 3000 ఎకరాల్లో 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు ఇప్పటికే దీనికి సంబంధించి స్థలాలను గుర్తించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ కరెక్టా కొద్దిసేపటి క్రితం నూతన సంవత్సరం మొదటి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీట్ లో జర్నలిస్టులతో చిట్చాట్ చేశారు ఈ చిట్చాట్ లో కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏది కూడా కొనసాగించదు అన్నటువంటి ఆ చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కొనసాగిస్తాము కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చారు ఫార్మాసిటీని రద్దు చేయమంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే అందులో కొన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని ఫార్మాసిటీని ఫార్మా విలేజెస్ లాగా మారుస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇక హైదరాబాద్ మెట్రో సంబంధించినటువంటి విస్తరణ ఏదైతే ఉందో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అలాగే కొనసాగింపుగా ఉంటూనే కొన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ మార్పులు చేర్పులు చేసి కొనసాగింపుగా డెవలప్మెంట్ చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన తెలియజేశారు ఈ ఆరు సెక్టార్లుగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ కూడా ఎక్కడా మెట్రో అందుబాటులో లేనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆరు సెక్టార్లుగా విడదీసి ఆరు సెక్టార్లలో కొత్తగా మెట్రో నిర్మాణం చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎయిర్పోర్ట్ కు యువతల గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఇప్పుడు కోటిన్నర ప్రజలతో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కు అవతల కూడా కోటిన్నర ప్రజలతో కొత్త నగరాన్ని రూపొందించబోతున్నాము అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త నగరం డెవలప్ అయ్యేలాగా విధి విధానాలు ఉంటాయన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు కవిత రైట్ థ్యాంక్ యూ శేఖర్